చట్ట సవరణను ఆమోదింపజేయడం కొరకు ఇప్పుడున్నటువంటి భాజపా ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని మీద ఎవరికైనా అవగాహన ఉందా? దీని మీద ఎవరికైనా అవగాహన ఉందా లేదా? ఏంది అంటే 1954 ప్రాంతంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ ఈ స్థలానికి వచ్చి ఈ స్థలం నాది అంటే చాలు, వాళ్ళకి దారాదత్తం అయిపోతుంది. పేపర్స్ అవసరం లేదు, ఇతరత్ర ఏది కూడా అవసరం లేకుండా ఆ ప్లేస్. ఇప్పుడు మనం మన ప్రాంతంలో మన అమ్మవారి గుడి ఉంది అనుకోండి, మన అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి అయ్యా ఈ ప్లేస్ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ప్లేస్, దీన్ని మేము తీసేసుకుంటున్నామంటే మనం వదిలేసి బయటికి రావాల్సిందే. అట్లాంటి స్థితి ఆ చట్టంలో ఉంది. దాన్ని సవరించడం కొరకు భాజపా ప్రభుత్వం ఒక కొత్త సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దానికి మనం చేయాల్సింది ఏంటంటే మనం అందరం కూడా దానికి సపోర్ట్ చేయాలి. మన ఇంటి దాకా వచ్చి వాడి వాడి జెండా పెట్టేస్తే ఇంకా అవకాశం లేదు మనకు. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి అంటే బాలకృష్ణయ్య గారు మీకు అందరికి దానికి సంబంధించినటువంటి ఒక లింక్ పంపిస్తాడు, లేదంటే క్యూఆర్ కోడ్ పంపిస్తాడు. ఆ స్కాన్ చేసి చివరిలో మీ పేరు రాయండి, ఏం చేయాల్సిన పని, చివరిలో మీ పేరు రాసి దాన్ని పంపించేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కు మనం కూడా ఈ చట్టానికి సపోర్ట్ చేస్తున్నాం, ఈ చట్టం రావాల్సి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తమిళనాడులో ఈ మధ్యకాలంలో తమిళనాడులో తిరుచందూర్ అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 2000 ఏళ్లకు పైగా ఉన్నటువంటి ఒక దేవాలయం ఉంది. దానికి సుమారుగా 1500 ఎకరాల స్థలం ఉంది. వక్ఫ్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే ఈ ఊరంతా మాదే, ఈ ఊరు భూమి అంతా కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటిదే అని చెప్పేసి ఆ గ్రామాన్ని మొత్తం క్యాప్చర్ చేస్తున్నారు, దేవాలయాన్ని శిథిలం చేసేస్తా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి అక్కడ వచ్చిందంటే మనకు కూడా వస్తుంది. కాబట్టి మనం అందరం జాగ్రత్త పడాల్సిన దానికి ఏంటంటే ఇక్కడ చేయాల్సింది మనం ఆ స్కానర్ తో మీరు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఒక చిన్న 2½ మినిట్ పడుతుంది, 1/2 మినిట్ కంటే ఎక్కువ పడుతుంది, 1 నిమిషం మనం మన దేశ భద్రత కొరకు మన భద్రత కొరకు ఖచ్చితంగా ఈ రోజు మనం ఇక్కడ నుంచి ఆ మెయిల్ పంపించాలి. ఈ రోజు లాస్ట్ డేట్, దానికి సంబంధించి ఈ రోజు లాస్ట్ డేట్. వాళ్ళు ప్రతి మసీదులో ఈ చట్టాన్ని ఆమోదించకూడదని పెద్ద ఎత్తున మెయిల్స్ పంపిస్తా ఉన్నారు. అనేక రకాలుగా వాళ్ళకి సంబంధించినటువంటి సంఘటనలన్నీ కూడా చేస్తా ఉన్నారు. మనం మాత్రం ఎక్కడా స్పందించుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ వచ్చినటువంటి వాళ్ళు, వాట్సాప్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకు ఈమెయిల్ ఐడి ఉంటుంది, కాబట్టి ఆ స్కానరు మీ అందరికి పాస్ ఆన్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి దిగిపోయేలోపు అందరూ కూడా దాన్ని మెయిల్ చేయాల్సిందిగా మీకు అందరికి కూడా మనవి చేస్తూ, దేశం బతికుంటేనే మనం బ్రతికి ఉంటాం, దేశం ఉంటేనే మనం పూజ చేసుకుంటాం, ఒక ఫంక్షన్ చేసుకుంటాం, ఇతరత్ర ఏమైనా చేసుకుంటాం. కాబట్టి పెద్దలందరూ కూడా ఆ ప్రయత్నం చేయాల్సిందిగా మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను.